వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి చెందిన ఎస్ఐసిఐలను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జి సిగడం మండలం నిద్దం గ్రామంకి చెందిన బెల్ట్ షాప్ యజమానికి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి 5 మద్యం బాటిళ్లు తరలిస్తుండగా ఎస్ఈబి అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేయకుండా కేసును తారుమారు చేసేందుకు ఎస్ఈబి పొందూరు సర్కిల్ సిఐ శ్రీనివాస్ అంగీకరించారని ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి అన్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు కాకుండా మరొకరిపై కేసు నమోదు చేసేందుకు 5,000 లంచం డిమాండ్ చేశారని, అంతేకాకుండా ఎస్ఈబి అధికారులు నిందితుణ్ణి ఏర్పాటు చేస్తే 15,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన 500 నోట్లు తీసుకుని బాధితుడు పొందురు ఎస్ఈబి పోలీస్ స్టేషన్లో సిఐ లేకపోతే అతనికి ఫోన్ చేశాడు. 15,000 నగదును ఎస్ఐ మురళికి అందించాలని సిఐ తెలిపారు. ఇదంతా తన ఫోన్ రికార్డు చేసిన బాధితుడు ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. ఏసీబీ అధికారులు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ఏసీబీ బృందం విశాఖ నగరంలో విశాలాక్షి నగరంలో సిఐ శ్రీనివాసరావును ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు. పొందూరు ఎస్ఈబి సిఐ శ్రీ పి శ్రీనివాసరావు గారు, అలాగే ఎస్ఐ శ్రీ కె మురళి గారు, వీరిరువురు కూడా తేదీ 25 5వ నెల 2023 సిద్ధాం గ్రామానికి చెందిన జీ గంగువారి శిగడం మండలానికి చెందిన ఒక వ్యక్తి ఒక 5 క్వార్టర్ బాటిల్స్ కొనుక్కొని వస్తుండగా అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా తిప్పుతూ కేసు నమోదు చేయకుండా, జీడీలో నమోదు చేయకుండా అతను లంచం ఇస్తే వదిలేస్తామని, కేసు పెట్టకుండా చూస్తామని చెప్తూ అతని పనులు కూడా చేసుకునివ్వకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఎస్ఈబి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ అతనికి మాటిమాటికి ఫోన్ చేసి విసిగించి లంచం డబ్బులు తెస్తే, లేదంటే ఈ కేసే కాకుండా వేరు వేరు కేసులు కూడా పెట్టేస్తామని చెప్తూ బెదిరిస్తూ అతని వద్దను ఉన్నటువంటి ఆధార్ కార్డును కూడా వీళ్ళే స్వాధీనపరచుకొని నువ్వు డబ్బులు ఇస్తేనే మీరు తిరిగి ఆధార్ కార్డు ఇస్తావని చెప్తూ, లేదా అతన్నే వేరొక వ్యక్తిని తీసుకుని వస్తే ఒక 5,000 రూపాయలు ఇస్తే ఆ వ్యక్తి మీద కేసు పెట్టి ఇతను వదిలేస్తామని చెప్తూ, లేకపోయినా అట్లా మరో 15,000 ఇస్తే వాళ్ళే వేరే వ్యక్తిని చూసి కేసు పెడతామని చెప్తూ ఇట్లా రకరకాలుగా అతన్ని మానసికంగా హింసించడం కూడా జరిగింది. దాని మీద అతను విసుగు చెందిన అతను ఏసీబీ వద్దకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఈరోజు ఎంక్వైరీ చేసుకుని వల్లపల్లి సదరు సిఏ గారు ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్సీబీ పోలీస్ స్టేషన్లోనే సదరు ఎస్ఐ కే మురళిని, అలాగే లంచం అడిగి ఇవ్వకపోతే కేసు నమోదు చేయనటువంటి ఎస్హెచ్ఓ పి శ్రీనివాసరావు గారు ఇతన్ని కూడా మేము అతని ఇల్లు ఎక్కడైతే ఉందో వైజాగ్లో అక్కడ కూడా అతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వీరిరువురి మీద కేసు నమోదు చేసాం. రేపు ఎస్సీబి సిఏ గారిని, ఎస్సీబి ఎస్ఐ గారిని, వీరిరువురిని విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం.